నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి తండ్రి కోరిక నెరవేర్చాలని సునీత గారు కళలు అంటున్నారు అయితే ఆ కళలకి పులి స్టాప్ పెడుతూ తాడపల్లి ప్యాలెస్ పెద్దలైతే బెదిరింపు కాల్స్ కి తలపడుతున్నారు అయితే ఎందుకు తాడపల్లి ప్యాలెస్ సునీత గారికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఏంటి ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ సునీత గారికి వైఎస్ సునీత గారికి తాడపల్లి ప్యాలెస్ పెద్దల నుంచి వెళ్ళి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పేసి మనకు వార్తలు అయితే అందుతున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్ అవునమ్మా నేను కూడా ఇవి సోషల్ మీడియాలో బాగా వస్తున్నాయి ఇది మనం అయితే వీలు లేదమ్మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సునీత గారికి ఫోన్ చేశారనేది అంటున్నారు ఎందుకు మనం కొట్టేయటానికి వీలులేదంటున్నానంటే వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు కూడా ఆమెకి పోలీసులతో ఏం మాట్లాడాలి ఫిర్యాదు ఎలా ఇవ్వాలనేది సజ్జల గారు చెప్తారని జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు సునీత్కి చెప్పారు నువ్వు ఆయన ఏది చెప్తే అదే చెప్పు అని ఆ రోజు డిక్టేట్ చేసినట్టు చెప్పారు కాబట్టి అక్కడికి ఇక్కడికి లింక్ కుదురుతుంది ఇప్పుడు మళ్ళీ అదే సజ్జల రామకృష్ణ నాయుడు గారు ఐదేళ్ల తర్వాత సునిత్ గారికి ఫోన్ చేసి ఈ ఎన్నికల్లో నువ్వు ఏ పార్టీ తరఫున పోటీ చేయొద్దు అని చెప్పాడు అంటే అప్పుడు చెప్పింది కూడా ఆయనే ఏం చెప్పాలనేది వాళ్ళ తండ్రి చనిపోయిందేమో సునీత తండ్రి పోలీసులకి ఏం చెప్పాలనేది డికేట్ చేసిందేమో సత్య రామకృష్ణారెడ్డి గారు అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏది చెప్పాలని ఈయనకి చెప్పారో అదే చెప్పించటానికి ప్రయత్నించారు స ఆయన ఆమెకు కూడా చెప్పారు వాళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారు మీ భారతీదే గారు భారతీ గారు కూడా రెడ్డి మీరు సునీతకి చెప్పారు వెళ్తూ నువ్వు సజ్జల గారు ఏది చెప్తే నువ్వు అదే చెప్పు సజ్జలు చెప్పిందేను అని అందుకని అందుకని ఎక్కువ చెప్పొద్దు తక్కువ చెప్పొద్దు అంటే వాళ్ళు ఈ వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే విధంగా సునీత్తో స్టేట్మెంట్ ఇప్పించాలని అనుకున్నారు ఆమె కూడా ఫస్ట్ కన్ఫ్యూజ్ అయింది అంటే వీళ్ళేదో నా శ్రేబులం సజ్జలైతిగా బాగా చెప్తాడు అని అనుకుంది అట్లా కొంత ఆమె తడబడింది అక్కడ కానీ తర్వాత ఆమెకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా చెప్పించుకుంటున్నారు తప్ప నా తండ్రిని నిజంగా చంపిన వ్యక్తుల్ని కాపాడటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఈ కేసు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు నన్ను కూడా నా ప్రతిష్టను కూడా దెబ్బతీసే నా విశ్వసనీయని దెబ్బతీసేటట్టుగా ఉంది ఇది నా తండ్రికి న్యాయం వల్ల జరగదనేది ఆమె తెలుసుకుంది అప్పుడు ఆమె వ్యతిరేకంగా కరెక్ట్గా ఏం జరిగిందో అప్పుడు మళ్ళీ దిద్దుకుంది తప్పులు దిద్దుకుని చెప్పింది ఇది పరిస్థితి ఆ రోజు నాకు ఇట్లా చెప్పారు ఇవన్నీ కూడా అని ఆమె దగ్గర ఉన్న ఆధారాలు అవి చెప్పింది ఎవరి మీద ఆమెకి అనుమానాలు ఉన్నాయో చెప్పింది ఆమె సొంత కుటుంబ సభ్యుల మీదే ఉంది మాకు అనుమానాలు బయట వాళ్ళు ఎవరు ఇది చేయరు ఈ కుట్ర చేసిందంతా వీళ్ళేను అందులో ఒక అరవై కోట్లు ఎంతో సుపారీ ఇచ్చారు అరవై కోట్లు అరవై కోట్లు ఎవరు సుపారి ఇస్తారు విశ్వ వివేకానంద రెడ్డి గారు లాంటి ఒక వివాదరహితమైన వ్యక్తి చాలా సున్నితమైన మనస్కుడైన వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తిని చంపించాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు కడప నుంచి సున్నిత గారు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారంటే ఆయన ఆ స్థానం నుంచి పోటీ చేయాలని అభిలాషించాడు ఎవరు వివేకానంద రెడ్డి గారు అది ఆయనకు ఆ రోజు ఆ సీట్ ఇవ్వలేదు అవినాష్ రెడ్డికి అవినాష్ రెడ్డి గారికి ఇచ్చారు అవినాష్ రెడ్డి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ముఖ్యుడు జగన్ వివేకానంద రెడ్డి గారు చిన్న నాన్న అసలు ఇంకోటి ఏంటంటే ఒక సందర్భంలో వివేకానంద రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు గతంలో చంద్ర రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎంపీగా వెళ్ళాలనే ఉద్దేశం మీద ఆయన చేత బలవంతంగా రాజీనామా లేఖ రాయి ఎంపీ స్థానానికి అది ఢిల్లీ పంపించారు ఢిల్లీ పంపిస్తే పార్టీ వర్గాల ద్వారా సోనియా గాంధీ గారికి అర్థం తెలిసింది ఈయన రెడ్డి గారు స్వచ్ఛందంగా చేసింది చేసిన రాజీనామా కాదు ఆయన మీద బలవంతంగా ఒత్తిడి తెచ్చి దౌర్జన్యం చేసి ఆ లేఖ రాయించారు ఆయన అశక్తుడుగా చేసి కాబట్టి ఈ రాజీనామాను నేను ఆమోదించను పెట్ట పంపొద్దు స్పీకర్కి ఒకవేళ కనుక అక్కడ రాజీనామాను ఆమోదిస్తే ఈయన పోటీ చేయాలనుకున్నాడు ఆమె ఏమనుకుందంటే రెడ్డి గారు మంచి వ్యక్తి ఏ విధమైన వివాదాలు లేవు చాలా జంట్లు మ్యాన్ పెద్ద మనిషినా ఇట్లాంటి వ్యక్తిని దౌర్జన్యంగా రాజీనామా చేయించి కుటుంబంలో బలి తీసుకుంటున్నారు అని ఆమె అడ్డుపడి దాన్ని తిరస్కరించింది ఆయన కొనసాగారు ఎప్పుడైనా వివేకానంద రెడ్డి గారు ఒకటేనమ్మా రెడ్డి గారికి ఏంటంటే కడపలో కానీ పులివెందుల్లో కానీ వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళ కుటుంబం అంటే రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత వివేకానంద రెడ్డి గారు వీళ్ళ కుటుంబం అందులో వాళ్ళ కొంత ఏంటంటే రాజారెడ్డి గారికి రెండు పెళ్ళిళ్ళు అవటం ఏదో దాని దానివలన వేరే తల్లి బిడ్డలు ఉన్నారు వాళ్ళు కాదు వైయస్ కుటుంబం అంటే మనం మాత్రమే చేస్తే నే చేయాలి లేకపోతే విజయమ్మ గారు చేయాలి లేదంటే షర్మిలమ్మ చేయాలి అంతే అది ఆయన ఉద్దేశం మన బ్లడ్స్లో మనమే ఉండాలి తప్ప వేరే వాళ్ళకి వద్దని అని కానీ భారతి గారు అవతల వర్గం నుంచి వచ్చిన ఆమె అవినాష్ రెడ్డి గారికి ఆమె దగ్గర బంధు మేనత్ కూతురు సొంత మేనత్ కూతురు ఇప్పుడు అదే ఈమె భారతి గారి మదర్ ఈయనకి రాజశేఖర రెడ్డి గారి కజిన్ అర్థమైందా అట్లా దాని మూలన ఆమెకి ఏంటంటే అటేపు వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసి అవినాష్ రెడ్డి గారికి ఇప్పించింది అనేది వాన కుటుంబంలో కొంతకాలంగా రగులుతున్నా వింటున్నా మనం వింటున్నాను ఆమె షర్మిల్ గారు బయటకే చెప్పింది కూడా కదా కుటుంబంలో ఇది కడప సీటు తర్వాత మా కుటుంబంలో వచ్చిన చిచ్చు చిచ్చు మా చిన్న నాతో కూడా చెప్పాడు అమ్మ ఈసారైనా నువ్వు పోటీ చేయాలి నువ్వు సిద్ధంగా ఉండని కూడా చెప్పాడంట చనిపోయే ముందు అది కక్ష పెట్టుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడని ఆయన చంపారు తప్ప ఇది బయట వాళ్ళ ప్రమేయం లేదు చంద్రబాబు నాయుడు గారికో లోకేష్కో ఆది నారాయణ రెడ్డికో బీటెక్వికో కాదు కేవలం ఆమె సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా కడప లోక్సభ స్థానానికి సంబంధించిన వివాదంలోనే ఇది జరిగింది అంశంలో రైట్ వివాదం కూడా ఏం లేదు ఆయన ఒక రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కుటుంబంలో పెద్ద ఆయనే కాబట్టి ఆయన నిర్ణయిద్దాం అనుకున్నాడు ఈ కుటుంబ అంశం కాబట్టి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందే వాళ్ళ కెమిస్ట్రీ బాల వివేకానంద రెడ్డి గారితో కాబట్టి వివేకానంద రెడ్డి గారు స్టిల్ ఆయన ఏమనుకుంటాడంటే నా అన్న కొడుకు కాబట్టి నా అన్న కొడుకు ఆయన గతంలో కాంగ్రెస్కి వెళ్ళి కూడా మళ్ళీ కాదనుకుని ఇటు వచ్చేసాడు వైసీపీ లోపలకి వచ్చేసాడు తర్వాత పూర్తిగా మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాడు ఆయన కల్మషం ఏం పెట్టుకోవాలా చనిపోయే రోజు రాత్రి కూడా ఆయన పార్టీ ప్రచారానికి వెళ్ళి ఎవరిని ఎక్కడ ఏమేమి పనులు చేయాలన్నీ పురమాయించుకుని వచ్చాడు ప్రశాంతంగా నిద్రపోయాడు కాబట్టి ఆయనకి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా కొనసాగాలి మా అన్న కొడుకు ఎంతకాలమైనా కూడా చీఫ్ మినిస్టర్గా ఉండాలని కోరుకున్నాడు ఆయన కాకపోతే ఇక్కడ మనం కడపలో మాత్రం మళ్ళీ షర్మిల గారు జీవితకాలం ఆయన ఉండాలి గారు ఉండాలి అంతే ఆయనకి అట్లా తన సొంత కూతురు రాజకీయాల్లో లేదు ఆ ఇష్టం లేదు రావటం కూడా షర్మిలమ్మకి ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి షర్మిలమ్మకి తన జీవితకాలం కూడా సపోర్ట్ చేయాలనుకున్నాడు బా చిన్నానుగా ఎటాగో తన వయసు అయిపోయింది తను ఎప్పుడు షర్మల ఎంపీగా ఉన్నా ఆయన ఉన్నట్టే ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా అక్కడ ఉండరు పులివెందుల్లో ఉండి పార్టీని కుటుంబం ప్రతిష్ఠని కాపాడాల్సిన ఆయన రెడ్డి గారు ఆ బాధ్యతలన్నీ ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చీఫ్ గా ఉన్నప్పుడు కూడా కడప జిల్లాకు సంబంధించిన రాజకీయాల గురించి ముఖ్యంగా పులివెందుల గురించి ఆయన అసలు పట్టించుకునేవాడే కాదు ఆయన దృష్టి అంతా ఇతర ప్రదేశాల మీద ఉండేది సొంత ఫోర్త్ అంటాం కదా కోట ఆ అది మాత్రం వివేకానందరెడ్డి గారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశాడు ఇప్పుడుకి ఆ కుటుంబంకి అంటే లేకపోతే వివేకానందరెడ్డి గారు అంటే కడప జిల్లాలో అంత అభిమానం ఉంది అంటే వివేకానందరెడ్డి గారు అచ్చికి ఇంత బాధపడుతున్నారు అంటే వివేకానంద గారు అక్కడ ప్రజలకు చేసిన సేవ కాని ఆ ప్రజలతో మమేకమైన తీరు కాబట్టి అందువల్ల షర్మిలమ్మ సునీతమ్మ ఏంటంటే నా తండ్రి కోరిక అక్కడ నుంచి పోటీ చేయాలని కాబట్టి నేనైనా ఆ కోరిక నెరవేరుస్తాను అందులో ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్గా కూడా వచ్చింది కాబట్టి ఆమె ఎప్పుడూ సునీతకి సపోర్ట్ చేయ అంతే తప్ప ఆమెకేదో రాజకీయంగా పెద్ద పెద్ద కోరికలు ఉండి కాదు తండ్రికి మనశ్శాంతి కలిగించాలి నేను గెలవటం ద్వారా అట్లాగే కడప జిల్లా ప్రజలకు కూడా ఒక ఒక మనసు అంటే వాళ్ళకు కూడా ఒక తృప్తి వివేకానందరెడ్డి గారు లేకపోయినా సునీతం అన్న కూడా మళ్ళీ ఇక్కడ గెలిచింది ఉంది అనే ఒక తృప్తి కోసం పోటీ చేయాలని ప్రయత్నిస్తుంది అయితే మీరు అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి మామూలుగా అయితే మన అది కుటుంబ వ్యవహారంగానే తీసుకోవాలి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్వయంగా కుటుంబ సభ్యుడి కాదు కాబట్టి ఒక సలహాదారు మరి అంత దూరం వెళ్ళటం అనేది ఆయనకి అది మర్యాదకరమైన విషయం కాదు అందులో డాక్టర్ గారు ఆమె సునీత గారు తండ్రిని కోల్పోయింది జిల్లా ప్రజల మద్దతు మొత్తం ఆమెకు ఉంది అలాంటి పరిస్థితుల్లో సజ్జలు గారు మరి అట్లాంటి అంశాలు సున్నితమైన అంశాలని టచ్ చేస్తే అది కడప జిల్లా ప్రజల మనోభావాల్ని ఇంకా దెబ్బతీస్తా అంటే ఆల్ర వ్యతిరేకత ఉంది అదే అంటే ఇంకా దెబ్బతీస్తుంది ఇంకా మా సున్నితమని వదలలేదా మీరు పీడిస్తారా వేధిస్తారా భయపెడతారా బ్లాక్ మెయిల్ చేస్తారా అనే ఫీల్ వాళ్ళకి వస్తుంది అది ఇంకా వైసీపీకి నష్టం వైఎస్ఆర్